పరిశుభ్రమైన వాతావరణం అందరి బాధ్యత అని మనం ఉండే చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం ఎమ్మెల్సీ ఇక్బాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం శ్రీనివాస చార్టబుల్ ట్రస్ట్ సౌజన్యంతో జేసీబీ యంత్రాలతో పరిశుభ్రత పనులను ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ప్రారంభించారు. ట్రస్ట్ చైర్మన్ నరేష్ ఎంతో దృఢ సంకల్పంతో హిందూపురం పట్టణంలోని 38వ వార్డులో చెత్త చెదారం మొళ్ళ పొదలను తొలగించడం ఎగుడు దిగుడు మట్టి రోడ్డు చదును చేయడం వంటి పనులను నిర్వహించడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. హిందూపురం పట్టణంలో అన్ని సమస్యల కన్నా పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని దీన్ని అరికట్టడానికి అధికారులతో పాటు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తోడు మనసున్న మహారాజులు ముందుకొస్తే మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. హిందూపురం పట్టణాన్ని సంపూర్ణ పరిశుభ్రతగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కృషి చేయడం జరుగుతుందన్నారు. శ్రీనివాస చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ నరేష్ సొంత ఖర్చులతో పరిశుభ్రత పనులు చేపట్టడం చాలా సంతోషమని ఎమ్మెల్సీ కొనియాడారు. సరే ప్రభుత్వం చేసేది మున్సిపల్ డిపార్ట్మెంట్ చేసేది అది ఎట్లాగో చేస్తారు వాళ్ళు. ఇప్పుడు గ్రూప్లో ఈ నరేష్ అనే మన సోదరుడు నాయకుడు ఆయన ముందుకొచ్చి ఇదిగో ఈ జేసీబీలు పెట్టడం, తర్వాత ట్రాక్టర్లు పెట్టడం, రెండు జేసీబీలు రెండు ట్రాక్టర్లు మిగతా పనిముట్లు, ఇప్పుడు ట్యాంకర్లు ఎవరు కావాలి అంటే వాళ్ళు ఏ విధంగా పంపుతున్నారు, ఇదిగో ఫలానా చోట అపరిశుభ్రంగా ఉంది, ఫలానా చోట కంప చెట్లు ఉన్నాయి, ఫలానా చోట డ్రైనేజ్ సమస్య ఉంది అన్నప్పుడు గ్రూపులో వాళ్ళు పెట్టినప్పుడు దానికి స్పందించి ఇతను పంపుతాననే కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాం. ఇది కాకుండా మేము అనుబంధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్కు వాళ్ళు కూడా మా వాళ్ళకున్న జేసీబీ ఒకటి కొత్తది నిన్ననే జేసీ గారితో నేను మాట్లాడినప్పుడు కొత్త జేసీబీ కూడా నేను శాంక్షన్కు డబ్బులు ఇచ్చానని కూడా వాళ్ళు చెప్పారు. వాళ్లకు అనుబంధంగా కూడా ఎక్కడైనా మనం మేము పనులు చేయాల్సి ఉంటే ప్రభుత్వం తరఫున మున్సిపల్ డిపార్ట్మెంట్ మేము కలిసి అనుబంధంగా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇదే సేవాస్ఫూర్తి అందరూ కొనసాగించాలని మేము మా లీడర్లను అందరినీ కోరుకుంటున్నాం. ఒకరు విద్యకు ప్రాధాన్యత ఇస్తే ఒకరు, సో ఇంకా చాలామంది ముందుకు వస్తున్నా, నరేష్ మొదలుపెట్టాడు, మొన్న మారుతిరెడ్డి కూడా నేను కూడా ముందుకు వచ్చేస్తానని చెప్పాడు. అందరూ చేయాలి ఇది పని, మంచి పని, ఒకరినొకరు ఆదర్శంగా తీసుకుని మంచితనం అనేది ఇది ఏ విధంగా పాకుతుందో ఈ విధంగా ప్రతి వాళ్ళు, నేను అదే చెప్పేది, ఏదో చిన్న పని మనం మన చుట్టుపక్కల శుభ్రం చేసుకోవడం, ఈ మంచి కార్యక్రమాలు చేస్తూ పోతే సేవాస్ఫూర్తితో మనం ఒకరినొకరు ఆదుకుంటూ ముందుకు పోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన హిందూపురాన్ని పరిశుభ్ర హిందూపూర్గా స్వచ్ఛ హిందూపూర్గా స్వచ్ఛతలో పారిశుద్ధ్యంలో నంబర్ 1గా నిలబెట్టారు.